ఫస్ట్ టైం ఏకే రావు పీకే రావు అనే ఒక సినిమా హీరోలుగా చేస్తున్నాం. హీరోయిన్ చెప్పడం ఇష్టం లేదు కానీ ఓ త్రోట్ పెద్ద క్యారెక్టర్ చేసామని చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము పారిపోయి నేనైతే తాడేపల్లి గుడి నుంచి పారిపోయి వచ్చాను, రావడం హీరో అయిపోదాం అనుకున్నాను చేయాలి అని చెప్పి. సరే మామూలుగా మెయిన్ క్వశ్చన్ మనం అడిగేది హీరో ఎవరు అని అడుగుతాం అనగానే రమేష్ అన్నాడు. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి మాకు కట్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలకి రమేష్ ఫోన్ వచ్చింది. అన్న ఒక సూపర్ క్యారెక్టర్ చేయాలని అను అంటే అరే చేస్తాను రా అంటే హీరో నువ్వే గారే నేను కదా దండరాజ్ అన్నాడు. అరే కరెక్ట్ చెప్పండి బాబు ఎవర్రా బాబు వీరు అంటే చెప్పడానికి ఇబ్బంది పడ్డాను అనమాట నిజంగా ఇద్దరు. సరే తర్వాత వెరీ హ్యాపీ అంటే నేను మామూలుగా అయితే వీళ్ళు నాకు డైరెక్ట్ చెప్పారు క్యారెక్టర్ చాలా బాగుందని చెప్పి వెళ్ళిపోయాను సెట్స్కి. మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే అతను బయటకు ఎప్పుడు కనిపించలే, ఆయనకు పబ్లిసిటీ ఇష్టం లేదు. కోటపాటి సీన్ గారు ఈ సినిమాకు డైరెక్టర్ అండి, ఇండస్ట్రీలో చాలా సీనియర్ కోఆర్డినేటర్, చాలా పెద్ద ఆయన. ఫస్ట్ టైం ఈ సినిమా డైరెక్షన్ చేస్తూ ధనరాజు రమేష్ నా సినిమా కరెక్ట్ అని మమ్మల్ని నమ్మి పెట్టుకున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే సినిమా చేసినంతసేపు తెలియదు, ఏదో అడిగారు చేస్తున్నాము అయిపోయింది. సినిమా చూసిన తర్వాత అర్థమైంది చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, రేపు మీరు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే మీకు అర్థమైంది. తాగుబోతు రమేష్ దండరాజు బాగా చేశారు, సినిమా బాగుంది అంటారు, ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారిదే, అందులో డౌట్ లేదు. తర్వాత ఈ సినిమా చేద్దాము రమేష్ తాగుబోతు రమేష్తో దండరాజుతో చేయొచ్చు వెళ్ళొచ్చు మనకు ఆ నమ్మకం ఉంది బాగా చేస్తుండని కెమెరామెన్ శివ గారు ఈ ప్రాజెక్ట్ను సెట్ చేశారు. కెమెరామెన్ శివ గారు చాలా రోజుల నుంచి మాకు తెలుసు, మా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు కెమెరామెన్ శివ గారికి మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. శృతిరాజ్ ఫస్ట్ టైం నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు హీరో చెప్పారు ఫస్ట్ ధనరాజ్ అండ్ రమేష్ అని. తెలుగు మూవీస్ ఆల్మోస్ట్ నేను వాచ్ చేస్తుంటాను, సో దెన్ వారు నీకు కథ నచ్చితే చెయ్యి సో అన్నారు. నేను థింక్ చేశాను యాక్చువల్గా ఇదేంటి హీరో అని నువ్వు రిజెక్ట్ చేయకు, కథ చెప్తున్నాను. సో కథ విన్న తర్వాత నువ్వు యాక్ట్ చేయని చెప్పారు. సో దెన్ నేను కథ విన్నాను, చాలా బాగుంది, చాలా కామెడీగా ఉంది, దెన్ ఎంటర్టైన్ మూవీ. మీకు అందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. దెన్ బేసికల్గా ఫస్ట్ టైం నేను కామెడీ యాక్టర్ దగ్గర నేను చేశాను, బట్ ఇప్పుడు కామెడీ కాదు, వారిద్దరు హీరో అయిపోయారు. సో చాలా హ్యాపీగా ఉంది. దెన్ టెక్నీషియన్ అందరికి, డైరెక్టర్ సార్కు, కెమెరామెన్ సార్కు, ప్రొడ్యూసర్ సార్కు, ప్రొడ్యూసర్ రావట్లేదు కెమెరా ముందు ఎందుకు నాకు తెలియట్లేదు. సో మన టెక్నీషియన్ కో డైరెక్టర్ అండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. దెన్ ఈ మూవీకి సో మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమాని ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేను, బాగా తీయగలను కానీ ఎక్కువ మాట్లాడటం రాదు. థ్యాంక్ యూ, తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఒక రిజల్ట్ అలాంటి సినిమా ఇది, దీనికి కర్త కర్మ క్రియ డైరెక్టర్ గారు అని చెప్పచ్చు. ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా కసితో కమిట్మెంట్తో పనిచేశారు, అందరికీ మంచి పేరు వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇందులో రమేష్ గారు కానీ ధనరాజ్ గారు కానీ 5 మినిట్స్ మనకు స్క్రీన్ మీద కనపడితే మనం పగలబండు వేస్తుంటాము. అలాంటిది త్రూ అవుట్ 2 అవర్స్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఇమేజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది, సూపర్ హిట్ అవుతుంది. అందులో సమ్మర్లో వస్తున్నటువంటి మంచి సినిమా ఇది. సో ఇది హిట్ అని కోరుకుంటూ దీనిలో పనిచేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి మంచి పేరు అని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెనకొని నడిపిస్తారనమాట. ఇది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఏంటంటే మీడియా ముందు ఫోజులు ఇచ్చేస్తుంటాం మనం మామూలు కానీ అలవాటు, బట్ అక్కడ ప్రొడ్యూసర్ గారు బ్యాక్ కూర్చోన్నారు, మీ వెనక ఉన్నారు, అంటే ముందుకు రావడం ఎందుకు ఆయనకు ఇష్టం ఉండదు. సో అతను కూడా మంచి పేరు రావాలి, ఫర్ ద సేమ్ టైం లాభాలు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొస్తూ చెప్తున్నానండి. రేపు శనివారం, ఈ వారం శనివారం నాడు రిలీజ్ అయ్యేటువంటి ఏకే రావు పీకే రావు అనేది టోటల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. సో ఇందాక ధనరాజ్ గారు చెప్పారు 60 సీన్లు ఎలా చేసాం, ఇంతకుముందు 1-2 సీన్లు ఎలా చేసాం సినిమాలలో, ఇప్పుడు 60 సీన్లు అలాగే చేస్తున్నాం అన్నారు. అలాగే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు సీన్ గారు అని అంటే, ఆయన ఇంతకుముందు సినిమాలో కోడైరెక్టర్గా పనిచేసినప్పుడు 60 సీన్లు ఎలా కోడైరెక్ట్ చేశాడో, దానికి డబుల్గా డైరెక్ట్ చేశాడు ఈ 60 సీన్లు అనేటటువంటి పాటలు. పాటల గురించి చెప్పాలి, ముఖ్యంగా విన్న వాళ్ళందరూ బాగుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం అంతా సాంగ్, నువ్వు వచ్చేటప్పుడు ఉండే ఆనందం, నెక్స్ట్ నైజాం అదే సాంగ్, మొత్తం సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. సో
క్లైమాక్స్ ఈ సినిమా మాత్రం 1000% హిట్ అవుతుంది అతి అనుకున్న అతిశయోక్తి అనుకున్న ఇది మాత్రం నిజం ఎందుకంటే డైరెక్టర్ గారు సినిమా మొత్తం ఎత్తు నడిపించారో లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ 3 మినిట్స్ ఉంటుంది సో నేను దసరా రోజు ప్రెస్ మీట్లో ఇది రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు అది రిపీట్ చేస్తున్నా నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ ద హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కామెడీ మూవీ